Hello Andy, welcome to Sweet Mirchi. Eros video lo different types of popcorn ni intlone oven lekunda ela prepare cheyalo chuseddam. Ee popcorn ni chala takku time lo easy ga prepare cheyachu. Munduga plain popcorn ni prepare cheskundam. Deeni prepare cheskodaniki stove meeda kadai pettukoni 2 tablespoons oil ni add cheskondi. Tarvata 1 cup of popcorn kernels ni teeskondi. Vitine popcorn seeds ani kuda antaru. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. వీటిని ఆయిల్ లో వేసి హై ఫ్లేమ్ లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోండి. లేదంటే ఇవి సరిగా పాప్ అవ్వవు. పాప్కార్న్ కెర్నెల్స్ ఫ్రై అయిన తర్వాత పాప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇలా పాప్ అవడం స్టార్ట్ అవగానే మూత పెట్టుకోండి. ఇలా పాప్ అయ్యే సౌండ్ ఆగిపోగానే మూత తీసి చూడండి. ప్లెయిన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇవి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఇది మనకి బేసిక్ పాప్కార్న్. ఈ పాప్కార్న్ యూజ్ చేసి మిగతా ఫ్లేవర్స్ ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత క్యారమెల్ పాప్కార్న్ ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్ షుగర్ ని యాడ్ చేసుకోండి. దీన్ని హై ఫ్లేమ్ లోనే ఉంచి కదుపుతూ ఉండండి. షుగర్ మెల్ట్ అవడం స్టార్ట్ అయినప్పటి నుంచి క్యారమలైజ్డ్ అయ్యేంత వరకు మిక్స్ చేయండి. క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ప్లెయిన్ పాప్కార్న్ ని యాడ్ చేసుకోండి. క్యారమెల్ అంతా పాప్కార్న్ కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. వీటిని చల్లారిన తర్వాత సెపరేట్ చేసుకోండి. అప్పుడే ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి. తరువాత చాక్లెట్ పాప్కార్న్ ని ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ హర్షీస్ డార్క్ చాక్లెట్స్ ని తీసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. దీనికి బదులుగా మీరు ఏ చాక్లెట్ నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ప్లెయిన్ పాప్కార్న్ ని యాడ్ చేసుకోండి. తరువాత గ్రేట్ చేసి పెట్టుకున్న చాక్లెట్స్ ని దీనిలోకి యాడ్ చేసుకోండి. చాక్లెట్స్ కి మెజర్మెంట్ ఏమీ లేదండి. మీకు కావాల్సిన చాక్లెట్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ అంతా పాప్కార్న్ కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. చాక్లెట్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. తందూరి పాప్కార్న్ ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు తందూరి మసాలాని యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ మిక్స్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ప్లెయిన్ పాప్కార్న్ ని ఇందులోకి యాడ్ చేసుకుని మసాలా అంతా పాప్కార్న్ కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. తందూరి పాప్కార్న్ రెడీ అయిపోయింది. చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాప్కార్న్ ని ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేశామో మీరు కూడా ఈ పాప్కార్న్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.